దేవు నామానికి స్తోత్రాలు కలిగిన కాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు నిత్య జీవం అనేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని, ఆ మాటల యొక్క ఆంతర్యాన్ని గ్రహిస్తారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. గత 2 వారాలుగా ఒక సహోదరుడు నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏం చేయాలని అడుగుతూ వచ్చాడు. అతడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకాళ్ళు ఉన్నాడు, నిత్య జీవానికి వారసుని కావాలని ఆశ కలిగి ఉంటున్నాడు. అయితే ఇక్కడ నిత్య జీవము అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3:16 చాలాసార్లు మనం చదివి ఉంటాము, చాలాసార్లు వినుంటాము. చాలామంది బోధకులు బోధించినప్పుడు కూడా ఈ బోధ మనకు తెలుసు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ ఆయన ఎంతగా ప్రేమించాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే అంతులేనంతగా మనలను ప్రేమించినట్లు మనం చూస్తుంటున్నాం. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆయన ప్రేమ మనకు అర్థం కావాలి. చాలామంది ఇంకా ఆ మాటలు, ఆ ప్రభువుని అంగీకరించలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. వారు నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నశించి నరకానికి వెళ్ళడము ఆయన చిత్తం కాదు కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నశించక ఏమవుతాడంటే నిత్య జీవాన్ని పొందుతాడు. ఆయన అంగీకరించినట్లయితే, ఆయనకిష్టమైన జీవితం జీవించినట్లయితే ఆయన రాజ్యాన్ని పొందుకుంటారనేటటువంటి మాటను గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాన్ని అదే యోహాను సువార్త 3:36 మనం గమనించినట్లయితే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఇక్కడ చాలామంది చాలా రకరకాల భేదాలు, సంఘ సిద్ధాంతాలు పెట్టుకొని యెహోవాయే దేవుడు అని ఒకరు చెప్తారు, మరొకరు యేసు ప్రభువే దేవుడు అని చెప్తూ ఉంటారు. యేసు ప్రభు ఒక ప్రవక్త అని కూడా చెప్తూ ఉంటారు, యేసు ప్రభు దేవుడు కాదు అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఇక్కడ దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఇంకా కుమారునికి విధేయుడు కానివాడు నిత్య జీవము చూడడు అని చాలా ఖచ్చితంగా యేసు ప్రభు వారు తెలియచేస్తున్నారు. మరి నిత్య జీవాన్ని చూడరు అనడానికి రుజువు ఏంటంటే దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది అని చెప్తూ ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని గనక మనము పరిశీలన చేసినట్లయితే 4:14 చూసినట్లయితే ఇక్కడ సమరయ స్త్రీతో కొంచెం సంభాషణ జరిగిన పరిస్థితులు మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఆ బావి దగ్గరకు ఆమె కంటే ముందుగానే వచ్చి ఆయన జీవజలాన్ని ఇస్తానని ఆ సమరయ స్త్రీతో చెప్పుతున్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అమ్మ దాహాన్ని కొంచెం నీళ్ళు ఇవ్వని అడిగితే ఆమె ఏం చెప్తుందంటే ఆ యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా అని చెప్తూ ఉంటుంది. యేసు ప్రభు మంచినీళ్ళు అడుగుతుంటే ఆమె సాంగత్యం సంగతి మాట్లాడుతుంది. ఇక్కడ కొంతమందిని మనం చూస్తే మనం ఏం చెప్పినా సరే వాళ్ళు మాట్లాడాల్సినవి మాట్లాడుతూ ఉంటారు. మనం అడిగిన దానికి వాళ్ళు చెప్పే సమాధానానికి ఏం పొంతన ఉండదండి. అలాగే ఉంది ఈమె తీరు కూడా. అయితే యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేనిచ్చు నీళ్లు త్రాగితే, 4:14 యోహాను సువార్త చూసినట్లయితే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును కూడా దప్పికొనడు, నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్తున్నాడు యేసయ్య. కాబట్టి ఇక్కడ చాలా ప్రస్తావన తీసుకొచ్చింది, ఈ బావిని తవ్విన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అంటది. ఏ నీ దగ్గర ఏమీ లేదు కదా నీళ్లు చేదుకోవడానికి అంటది, నువ్వు జీవజలం ఎలాగిస్తావు అని అడుగుతూ ఉంటుంది. ఆలోచన చేయండి. అయితే ఎప్పుడైతే ఆయన జీవజలం ఇస్తానన్నప్పుడు చాలా ఆశ కలిగింది, ఆ జీవజలం నాకు కావాలయ్యా
అయితే నేను ఇప్పుడు ప్రతిరోజు ఈ నీళ్లు తోడుకోవడానికి వచ్చే బాధ తప్పుతుంది అని చెప్పేసి అడిగితే యేసుప్రభువారు అంటారు, నీ పెనిమిటిని తీసుకురా నీకు జీవజలం ఇస్తానని చెప్తే, అయ్యా నాకు పెనిమిట్ లేడని చెప్తుంది, నువ్వు మంచి మాటే చెప్తున్నావు నిజమే చెప్పావు, అయితే నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. ఎప్పుడైతే యేసయ్య మాటలు తన హృదయంలోకి సూటిగా వెళ్ళాయో ఆమె తిరుగుబాటు చేయలేదు యేసుప్రభు మీద, నాకు ఇలా చెప్తున్నావండి అలా చెప్తున్నావండి అని తిరుగుబాటు చేయలేదండి. ఆ మాటలకు తను పరిశీలన చేసుకుంది. అంతేకాదు అప్పుడప్పుడు దేవుని మాటలు వినే అలవాటు కూడా ఈమెకు ఉండి ఉండొచ్చు. అందుకే ఆమె లోబడింది దేవుని మాటకు. ఏమని చెప్తుందంటే, ఊళ్ళోకి వెళ్ళిపోయింది ఆ కొండ, పాపపు కొండ అక్కడ విడిచిపెట్టింది. తన ఊళ్ళోకి వెళ్ళిపోయి ఊరి వారందరికీ ఏం చెప్తుందో చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయ్యను ప్రవక్తను చూద్దరు కానీ రండి అని ఊరు మొత్తాన్ని యేసు ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చిందండి. వేశ్యలైనా మారితే పరలోకంలో స్థలం ఉందేమో కానీ వేషధారులకు పరలోకంలో స్థలం లేదని యేసు ప్రభు వారు చెప్తూ ఉంటున్నారు. చాలామంది వేషధారణ భక్తికి అలవాటు పడిపోయారండి. ఒక పాపిని దేవుని దగ్గరికి తీసుకొచ్చేటటువంటి భారము బాధ్యత లేనటువంటి వారుగా అయిపోయారు. దానియేలు 12:3 చెప్తాడు, ఎవరు అనేకులను ఆయన తట్టు తిప్పుతారో వారందరూ కూడా ఆకాశములో నక్షత్రాల్లాగా నిరంతరం కూడా ప్రకాశిస్తారు అనే మాటను తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ దేవుని మాటలు గమనించినట్లయితే ఆ జీవజలం కొరకు ఆమె ఆశపడినట్లుగా ఆ నిత్య జీవానికై ఊరేడి నీటి బుగ్గ కావాలి అని ఆశ మంచిదే, కానీ చాలామందికి ఉంది ఇలాంటి ఆశ, కానీ వారి అవిధేయతల నుంచి విడుదల పొందరు, వారి బుద్ధిహీనతల నుంచి విడుదల పొందరు, అది అదే ఇది ఇదే అని చెప్తూ కొనసాగిస్తూ ఉంటున్నారు, భక్తి పరులుగా నటిస్తూ ఉంటున్నారు. యాకోబు చెప్తాడు, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఒక బావి, ఒకే బావిలో నుంచి ఉప్పు నీరును మంచి నీరును ఊరునా అని అడుగుతుంటున్నాడు. ఒక బావి తవ్వారనుకోండి, ఆ బావిలో వస్తే ఉప్పు నీళ్ళైనా రావాలి, లేకపోతే మంచినీళ్ళైనా రావాలి. ఓ పక్క నుంచి ఉప్పు నీళ్ళు, ఓ పక్క నుంచి మంచినీళ్ళు వస్తాయా? ఈరోజు చాలామంది ప్రార్థన చేసేవారి నోట్లో నుంచి అదే నోటితో ప్రార్థన చేస్తున్నారు, అదే నోటితో అబద్ధాలు మాట్లాడుతున్నారు, అదే నోటితో ప్రవచనాలు కూడా చెప్పేస్తున్నారండి, అదే నోటితో బూతు మాటలు కూడా మాట్లాడుతూ ఉంటున్నారు. అందుకే నీ నామమున ప్రవచించలేదా, నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా అని అడిగితే అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పండి. ఆయన నామాన్ని ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆయన చేసుకుంటాడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు. మన శక్తి మన భక్తి కాదండి, దేవుని మహత్తరమైన శక్తి వల్ల అద్భుతాలు జరుగుతున్నాయి. చాలామంది వారికి వారు కనుపరుచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, వారి విషయంలో దేవుణ్ణి తగ్గిస్తున్నారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఆయనే హెచ్చాలి, మనమే తగ్గాలి. మన వల్ల ఏ అద్భుతాలు జరుగుతాయండి? ఆయన వల్ల జరుగుతాయి. ఆయన నామానికి మహిమార్థంగా ఈ మట్టి ఘటాలను దేవుడు ఉపయోగించుకుంటున్నాడు అంతేకాని, నాకు చెందవలసిన మహిమను ఎవరికీ చెందనివ్వనని యేసు ప్రభు వారు తెలియచేస్తూ ఉంటున్నారు. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 5:24 చూస్తే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు అని చెప్తూ ఉంటున్నాడు. ఎవరు పంపించారు యేసు ప్రభువుని అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒకప్పుడు ఈ మనుషుల మధ్య సంచారం చేస్తూ ఉంటుండగా కొంతమంది మనుషులు యేసు ప్రభుని అడుగుతున్నారు, యేసు ప్రభు తండ్రిని మాకు చూపించవా అని అడుగుతుంటే యేసు ప్రభు చెప్తున్నాడు, ఇంకా తండ్రి మీకు తెలీదా, మీరు చూడలేదా అని అడుగుతుంటే, అవును చూడలేదు చూపించు అని అంటే, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే, నన్ను పంపించిన వాడిని చూసినట్లే, నా యందు తండ్రి యందు నేను గుప్తమై ఉన్నాము అనే మాటను అక్కడ తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాట ముత్యాల మూట 7 సార్లు పుటం వేయబడిన మేలుమి బంగారు కంటే, జుంటె తేనె ధారల కంటే కూడా మృదు మధురమైనటువంటి ఈ మాటలు ఎవరైతే అంగీకరిస్తారో,
నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలిగినటువంటి వాడని ఇక్కడ దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 6:47 చూస్తే విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే అని యేసు ప్రభువారు తెలియచేస్తూ ఉంటున్నారు. ఇక్కడ మాటలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనకరమైనటువంటివని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా 54 కూడా మనం చూసినట్లయితే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని చెప్తూ ఉంటున్నాడు. చాలామంది బాప్తిసాలు తీసుకున్న వారందరూ కూడా ఈ బలలో పాలు పంపులు పొందడం మనం చూస్తూ ఉంటున్నాం. నెలలో 3 రాకపోయినా ఆ బల ఇచ్చే ఆదివారం కంపల్సరిగా వస్తారండి. ఆయన ఆజ్ఞలు పాటించినట్టేనా, ఆయన ఉపదేశానుసారంగా జీవించినట్టేనా, బలలో చేయి ముంచితే నిత్య జీవానికి వారసులు అయిపోతారని చెప్పాడు కదా ఆయన. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు అని. అయితే పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తాడంటే, తమను తాము పరిశీలన చేసుకొని తమ అవిధేయతలను ఒప్పుకొని విడిచిపెట్టి అప్పుడు బల్లలో పాలు పంపులు పొందాలి అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అలా చేయకపోతే మీలో అనేకులు బలహీనులు రోగులు చచ్చిపోతారని కూడా చెప్తున్నాడు. అలాగని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే, సరిచేసుకోవడం చేతగాక సరిచేసుకోవడం ఇష్టం లేక బల్ల తీసుకోవడమే మానేస్తారు. ఒకసారి యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, కానుకల పెట్టలో కానుకలు వేస్తున్నటువంటి వారిని చూసి ఒక చక్కటి సహాయకరమైనటువంటి సలహాను ఇచ్చి ఉంటున్నారు. ఏంటంటే, ఎవరైనా అసమాధానంగా ఉన్నట్లయితే కానుకల పెట్టలో కానుక కూడా వెయ్యక్కర్లేదు అని చెప్తున్నాడు. ముందు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు, ఆ తరువాత కానుకల పెట్టలో కానుక వెయ్యి. చాలామంది కానుక వేస్తారు, ఆ చర్చిలో కొంతమందితో మాట్లాడరండి, సమాధానం కలిగి ఉండరండి. ఒక చక్కటి సలహా, ఎవరైనా శత్రు ఉన్నప్పుడు క్రైస్తలాడని ఒక చిరునవ్వుతో వందనాలు చెప్పినట్లయితే ఆ శత్రుత్వాన్ని ఎత్తివేసుకోవచ్చు. ఒకరికొకరు సమాధాన పడాలి, తప్పు ఎవరిదైనప్పటికీ దయతో క్షమించండి అని క్షమాపణ పొంది బల్లలో పాలు పంపులు పొందాలి. ఒకవేళ బల్లను విడిచిపెట్టెళ్ళావనుకో, అంటే ఇస్కరియేతు యూదాలో సాతాను దూరింది కనుక ఆ బల్లను విడిచిపెట్టి తను చేయాల్సిన పని చేయడానికి యేసు ప్రభువుని అప్పగించడానికి చాలా ఆతృత కలిగి ఉన్నాడు. అప్పటికే యేసు ప్రభువారు చెప్తున్నారు కదా, యూదా నువ్వు చేయాల్సిన పని త్వరగా చెయ్యానంటే, అయ్యో బాబోయ్ నా సంగతి ఏసైకి తెలిసిపోయింది అన్న ప్రయత్నాన్ని ఏమి కూడా మానుకోలేదండి, వెళ్ళిపోయాడు. బల్లను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటుందా. చాలామంది బల్ల విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు సరిచేసుకోవడం చేతకాక. అలా వెళ్ళిపోయినట్లయితే నా మరణ పునరుత్థానాల్లో మీరు పాలు పంపులు పొందలేరనేటటువంటి విషయాన్ని యేసు ప్రభువారు నొక్కి వక్కాణించి తెలియచేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా 6:68 మనం చూసినట్లయితే, యోహాను సువార్త 6:68 సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడివని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. కాబట్టి ఇక్కడ ఒకప్పుడు యేసు ప్రభు వారితో ఈ సీమోను పేతురు ఏం చెప్తాడంటే, యేసు ప్రభు వారు ఒక మాట అడిగారు. అందరూ కూడా నేను ఎవరినని చెప్పుకుంటున్నారు అని అడిగితే రకరకాలుగా ప్రవక్తవని లేకపోతే రాబోయేవాడు అని ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈ పేతురు మాత్రము చెప్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడివి అని చెప్తున్నాడు. అయితే మరి పేతురుతో యేసు ప్రభు వారు చెప్తారు, నువ్వు కేఫా, నువ్వు రాయివి, నీ మీద నేను సంఘాన్ని కడతాను, ఇది దేవుడే నీకు తెలియచేశాడు కానీ ఇంకెవరు కూడా ఈ మాటను నీకు తెలియచేయలేదు అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్తూ ఉంటాడు. అయితే మరి ఇస్కరియేతు యూదాలో సాతాను ప్రవేశించడం వల్ల ఆ బల్లను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడిగా
ఆ 12 మందిలో ఒకడు దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంఘాల్లో కూడా సంఘానికి వ్యతిరేకంగా, సేవకులకు వ్యతిరేకంగా, మరి సమాజానికి వ్యతిరేకంగా జీవించేటటువంటి వారు లేకపోలేదని దేవుని పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మరి మనము దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 10:28 మనం చదివినట్లయితే, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని చెప్తూ అంతకుముందు ఏమని చెప్తున్నాడు తెలుసా? నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి అని చెప్తూ ఈ మాటలు తెలియచేసి ఉంటున్నారు యేసు ప్రభువారు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటున్నాము. నా గొర్రెలు నా స్వరము వినును. ఈరోజు దేవుని స్వరాన్ని వినలేని క్రైస్తవులు కోకొల్లలుగా ఉన్నారు. ఆ దినాల్లో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అనేటటువంటి వారు కూడా ఉన్నారు. చాలామందికి దేవుని చూడాలని ఆశ ఉంది కానీ చూడలేకపోతూ ఉంటున్నారు, దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోతూ ఉంటున్నారు. నేను మరి వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అనే విషయాలు మనం గమనించవలసినటువంటి వారు అంట. చాలామంది యేసుప్రభుని నమ్ముకుంటున్నారు. యేసుప్రభుని నమ్ముకున్న వారందరూ కూడా ఆయన స్వరాన్ని వింటున్నారా? ఇంకా ఆయన వెంబడించేవారిగా ఉన్నారా అండి? ఏదో గుడికి వచ్చి వెళ్ళిపోతే, ఆదివారం ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాదు ఒక్క గంటలో ఆరాధన ఎక్కడైపోతుందా అని వెతుక్కొని పరిగెడుతున్నారండి ఆ ప్రదేశాలకు. ఒక్క గంటలో అయిపోవాలా? ఆలోచన చేయండి. పూర్వ దినాల్లో మనం చూసినట్లయితే విశ్రాంతి దినాన్ని చాలా శ్రద్ధాభక్తులుగా యూదులు ఆచరించేవారు. ఆ దినమంతా కూడా మరి పొయ్యి కూడా వెలిగించేవాళ్ళు కాదట అండి, దేవుని సన్నిధిలోనే ఉండేవాళ్ళు అండి. ఈరోజు కనీసం 2-3 గంటలు ఒక పూట లేకపోతే 6 గంటలు మందిరంలో ఉండాలంటే చేమలు జర్లు పాకేస్తాయండి జనాలకి. ఎంతసేపు ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఎంత తొందరగా పోదామా, వచ్చి వెళ్ళిపోతావు పని అయిపోతుంది అని ప్రారంభ ప్రార్థనకి రారు. అంతేకాదు ఇంకా మనం చూసినట్లయితే పాటలు అయిపోయాక, వాక్యం అయిపోయాక ఇంకా మనం చూస్తే ముగించే ముందు కూడా వస్తారు. ఆయన స్వరాన్ని వినేవారేనా అండి? ఆయన్ని వెంబడించేవారనా వీళ్ళు? ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఆయన స్వరాన్ని ఎవరు వింటారంటే నా గొర్రెలు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవం ఇస్తాను, అవి ఎన్నటికీ కూడా నశింపవు, ఎవడు కూడా నా చేతిలో నుండి వాటిని అపహరింపలేడు. అందుకే ఆయన చెప్తాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తూ ఉంటాడు. అంతేకాదు యోహాను గారు చెప్తూ ఉంటాడు, లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభుకి పేరు. ఆలోచన చేయండి, యేసు ప్రభు పుట్టిన సంగతి మొట్టమొదట గొర్రెలకే కదా దేవదూత చెప్పాడు. ఆలోచన చేయండి, ఎందుకు ఆ గొర్రెల కాపర్లకి చెప్పవలసి వచ్చింది అంటే గొర్రె పుట్టిన సంగతి గొల్లలు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఆలోచన చేయండి. అలాగని చెప్పి మా కులానికే మాకే గొల్లలు మాకే ముందు దేవుడు సువార్త ప్రకటించాడు అని కొంతమంది అతిశయపడుతూ ఉంటారు. కానీ వారిలో చాలామంది ప్రభుని ఎరగని వారు ఉన్నారు, ఆయన స్వరం వినలేని వారు ఉన్నారు. ఆయన ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి చెందినటువంటి దేవుడు కాదండి ఆయన. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వలోకమునకు దేవుడు అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంటుంది. ఆయన దేవుళ్ళలో ఒక దేవుడు కాదండి, ఆయన ఒక్కడే దేవుడు అనేటటువంటి విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టే ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి హక్కుదారుడు, ఆ నిత్య జీవానికి వారసుడు. యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణ కాకముందు తన శిష్యులు అడుగుతున్నారు, ప్రభు అనాథులుగా మమ్మల్ని విడిచిపెట్టేస్తావా అని అడుగుతుంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్తూ ఉంటున్నాడు.
ఆలోచన చేయండి, 12 మంది కూడా యేసు ప్రభు మా కొరకు ప్రాణం పెట్టాడు, యేసు ప్రభు కొరకే ప్రాణం పెట్టాలని తీర్మానం చేసుకున్నారు. ఆ ఇస్కరియత్ యూద ప్లేస్లో మరొక వ్యక్తి మత్తయ్య అనేవాడు వచ్చాడు. అతనుకు కూడా ఈ 12 మంది కూడా దేవుని కొరకు ప్రాణాలు అర్పించే వాళ్ళగా, నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుని యొక్క మాటలు ఎంత విలువైనటువంటివో, ఎంత శ్రేష్టమైనటువంటివో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే 17వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము. 17వ అధ్యాయము 3వ వచనము 2వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇంతకుముందు విన్నాం కదండి, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నన్ను నేను వాటిని ఎరుగుదును అని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అని చిన్న పిల్లల్ని అడిగినా, చదువుకోలేని వాళ్ళని అడిగినా, ముసలోళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా చెప్తారు కదండి. అయితే ఆ ముఖ్యమంత్రికి మనం తెలుసా? ఆ ముఖ్యమంత్రితో మనకి ఎప్పుడైనా మాట్లాడే అవకాశం దొరికిందా? అలా దొరికినంత మాత్రాన మనము ముఖ్యమంత్రితో సమానం అవుతామా? అయితే ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే అద్వితీయ సత్యదేవుడు అని ఆయనకు పేరండి. అంతేకాదు ఇక్కడ దేవుని మాటలు మనం ఎవరైతే ఆయన ఎరిగి ఉన్నారో వారు నిత్య జీవాన్ని పొందుతారు. ఏమ్మా యేసు ప్రభు గురించి మీకు తెలుసా అని మేము సువార్త పత్రికలు పంచేటప్పుడు కొంతమందిని అడిగేవాళ్ళం. అయ్యా యేసు ప్రభు గురించి మీకు తెలుసా అని అడిగితే తెలియదని చెప్పేవాళ్ళు కొంతమంది, తెలుసని చెప్పేవాళ్ళు. ఎలా తెలుసు మీకు అది అంటే, మా అత్తగారు నమ్ముకుందండి యేసయ్యని, అందుకు తెలుసు అంటుంది. మరి మీ అత్తగారు నమ్ముకుంది కదా, నువ్వెందుకు నమ్ముకోలేదంటే నాకు టైం రావాలండి అంటుంది. అడుగు మీ అత్తగారు ఎలా నమ్ముకుందో యేసు ప్రభుని అని చెప్తూ ఉండేదాన్ని. ఎందుకంటే యేసు ప్రభు అంటే ఎవరో గూడెంలో దేవుడు, లేకపోతే అమెరికా వాళ్ళ దేవుడు, లేకపోతే ఇంకెవరో దేవుడు అని ఆ దేవుడిని ఆళ్ళేళ్ళకి పనిచేస్తున్నారు, వాళ్ళు మాత్రం పొందుకోవట్లేదు. ఆయన మాత్రమే నిత్య జీవం ఇవ్వగలిగినటువంటి వాడు, ఆయన ద్వారానే నిత్య జీవంలో అడుగు పెట్టడానికి అర్హత ఉంటుందని అనేక మంది తెలుసుకోలేకపోతున్నారు. దయ్యాలు కూడా నమ్ముతున్నాయండి యేసు ప్రభు దేవుడని. మరి దయ్యాలు పరలోకానికి వెళ్తాయా? ఆలోచన చేయండి. ఏదో నమ్ముకున్నాము, అవసరాలకి నమ్ముకున్నాము అన్నట్టుగా ఉంటారు చాలామంది. ఏ విధము చేతనైనా సరే దేవుని రాజ్యాన్ని నా జీవితంలో పోగొట్టుకోకూడదు అనే స్థిర నిశ్చయతతోటి, స్థిర విశ్వాసముతోటి యేసు ప్రభుని వెంబడించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈరోజు దేవుని వాక్యము ఎంతో విస్తృతంగా ప్రకటించబడుతుందండి. అయితే ఇంకా అనేక మంది దేవుని ఎరగని వారు ఉన్నారు, ఇంకా అనేక మంది యేసు ప్రభుని తన హృదయంలో చేర్చుకోలేనటువంటి వారు ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో యేసు ప్రభుని చేర్చుకోకపోయినట్లయితే, యేసు ప్రభుని నమ్మకపోయినట్లయితే, యేసు ప్రభు మాటలు విశ్వసించకపోయినట్లయితే, యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకోకపోయినట్లయితే ఏ నిత్య జీవం నీకు దొరకదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా. యుగ యుగాలు ఆరని అగ్నిలో కాలవలసినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది అంటుంటారు ఎవరు చూడొచ్చారండి, ఉన్నప్పుడే అన్నీ అనుభవించాలి, ఈ జీవితం అయిపోయిన తర్వాత ఇంకా మరలా ఏ ఒక్క లోకం కూడా లేదు, ఏ రాజ్యం కూడా లేదు అని చెప్పి వీళ్ళకి తెలిసినట్టు చాలా ఖచ్చితంగా చెప్తారు కదా. యేసు ప్రభు వారు చెప్తున్నారు ధనవంతుడు లాజరు గురించి మనకి ఒక చక్కటి మాట తెలియచేసి ఉంటున్నారు. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి మనం చూసినట్లయితే, ఒక ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించి హ్యాపీగా తిని తాగి సుఖాన్ని అనుభవించినట్లుగా ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ ధనవంతుని పేరు బైబిల్లో రాయబడలేదండి. దరిద్రుడైనటువంటి లాజరు, ఆ పేరు లాజర్ అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. తనకి
ఈ లోకంలో ఆస్తి అంతస్తులు కానీ లేకపోతే ఉద్యోగం కానీ పొలాలు కానీ ధనాలు కానీ బంగారాలు కానీ కనీసం తల్లిదండ్రులు ఉన్నట్టు కానీ భార్య ఉన్నట్టు కానీ పిల్లలు ఉన్నట్టు కానీ బైబిల్ గ్రంథంలో రాయపడలేదు. దరిద్రుడు అంటే అన్ని బంధాలకు కూడా అతీతమైన అతీతంగా మరి ఏ బంధము కూడా లేనటువంటి వాడు అనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఏ బంధము లేకపోయినా దేవునితో సరైన బంధం కలిగి ఉన్నాడు కాబట్టి అతడు చనిపోయినప్పుడు దేవదత్తుల చేత కొనిపోబడ్డాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. అతడు ఇంకా దేవుని రాజ్యంలో ఉన్నట్లుగా ధనవంతుడే చెప్తున్నాడు. ఆ దరిద్రుడైనటువంటి లాజరును పంపిస్తే ఒకప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు పట్టెడు మెతుకులు కడుపు నిండా పెట్టాడండి. ఆలోచన చేయండి, ఒక దరిద్రుడికి పెట్టినట్టుగానే ఒక ముద్ద పెట్టేవాడు. చాలామంది అడుక్కునేవాళ్ళు వస్తారు, అమ్మ పట్టెడు మెతుకులు పెట్టండి అంటే అన్నం పెడతారు, కూర పెట్టరు, కూర ఇస్తారు అన్నం పెట్టరు, ఏం తింటారండి? ఎవరినైనా ఒక దరిద్రుడు కనపడినప్పుడు కడుపు నిండా అన్నం పెట్టి పంపించినటువంటి వారిగా ఉంటున్నావా? ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని యొక్క రాజ్యం కావాలన్నది మంచి ఆశయే, కానీ నిత్య జీవులు అడుగు పెట్టాలన్న ఆశ మంచిదే, కానీ ఆయన మాటలు వినకుండా ఆయన మాటల మీద లక్ష్యం ఉంచకుండా ఆయనకి ఇష్టమైన జీవితం జీవించకుండా ఏ ఒక్కరు కూడా ఈ నిత్య జీవంలో ఉండలేరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. దయచేసి తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవ, సర్వోన్నతుడా, సర్వోన్నతమైన స్థలముల్లో నివసించువాడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడివైనటువంటి దేవా, నీ సింహాసనం కంటే పైన ఎవరి సింహాసనాలు కూడా లేవు ప్రభు నా తండ్రి. నాయన, ఇక్కడ స్త్రీ అని, పురుషుడని, బాలుడని, యవనుడని, వృద్ధుడని ఏ భేదం కూడా లేదు. అందరూ కూడా నీ మాట వింటేనే, ఆ మాట ప్రకారంగా జీవిస్తేనే నీ రాజ్యం దొరుకుతుందని మీరు తెలియచేస్తూ ఉంటున్నారు. చాలా సమస్యలతో సతమతం అయిపోతూ అయా నా తండ్రి నరాజా చావే శరణ్యం అనుకుంటున్నటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని మీరు ఇస్తున్నారు. నా యందు నీ విశ్వాసం ఉంచి నా మాట విన్నట్లయితే మీరు నిత్య జీవాన్ని కలిగి ఉంటారని మీరు తెలియచేస్తూ ఉంటున్నారు ప్రభువా. అయా సమస్యలే మా జీవితాన్ని అయా పతనం చేస్తూ ఉంటున్నాయని, అలా పతనం అయిపోకుండా సజీవుడైన క్రీస్తు వెంట నడిచినట్లయితే ఎలాంటి సమస్యనైనా జయించగలననేటటువంటి విశ్వాసము మీ బిడ్డలకు మీరు కలుగచేసి నీ మాటలు ఎందు లక్ష్యం ఉంచినట్లయితే హృదయ హృదయం తెరవబడినట్లుగా అనేకుల హృదయాలు తెరవబడతాయని, లుదియా ఇంట్లో సంఘం ఉన్నట్లుగా అనేక మంది ఇళ్లలో కూడా సంఘం ఉన్నట్లుగా మేము చూస్తున్నామని గ్రహించేటట్టు ప్రభు అయా ఈ రక్షణ తెలిసినటువంటి వారు, నిత్య జీవానికి ప్రయాణం చేస్తున్నటువంటి వారు అనేక మంది నీతి నిత్య జీవానికి నడిపిస్తారని మీ లేఖనాలు తెలియచేస్తున్నాయి. కనుక భారం బాధ్యత కలిగి అయా నాయన మాకున్న విశ్వాసాన్ని కాపాడుకుంటూ మా చుట్టు ప్రక్కలు ఉన్నటువంటి వారిని అనేక మంది నీ తట్టు త్రిప్పడి శక్తి కలిగినటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరట ప్రభు అన్న తండ్రి నాయన మీరు తెలియచేసిన మాటలను విశ్వసించి హృదయపూర్వకంగా నిన్ను వెంబడించి నీ రాజ్యానికి హక్కుదారులు కావాలని, అయా మరి ఈ వర్తమానం విన్నటువంటి వారు అందరూ కూడా ఒకరోజు నిత్య జీవాన్ని కలిగి ఉంటే ఆ రాజ్యాన్ని పొందుకున్నట్లయితే ఎంతో సంతోషభరితులుగా ఉంటారని గ్రహించి నిన్ను వెంబడించడానికి సహాయం చేయమని ఏసే పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.